శ్రీ నమః నమ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం నవంబర్ తొమ్మిది గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది నక్షత్రం ఉత్తరా నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంది గురువారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది అంటే ఈరోజు పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసిన ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా వాహనం మీద ప్రయాణం చేస్తే మంచిది బండిలో కానీ కారులో కానీ ఇలా వాహనం మీద ప్రయాణం చేయటం ద్వారా కార్యసిద్ధి తొందరగా లభిస్తుంది ధనపరంగా కలిసి వస్తుంది అలాగే రాశిచక్రంఛాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మేషరాశిలో ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు సాంఘిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల ద్వారా పేరు తెచ్చుకోవటానికి పన్నెండు రాశుల వాళ్ళకి బలం ఉంది వివాహపరమైనటువంటి చర్చలు చేయటానికి వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవటానికి గురుబలం బాగుంది అలాగే ఉత్తరా నక్షత్రానికి లేదా ఉత్తర ఫల్గుణి నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మాత్రం తులారాశిలో శుక్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి అధికారులతో మాట్లాడేటప్పుడు అధికారులతో వ్యవహరించేటప్పుడు పన్నెండు రాసుల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రవి శత్రువి ఇంట్లో ఉన్నాడు కాబట్టి రవి బలం తక్కువ ఉంది కాబట్టి వ్యవసాయ రంగంలో రాజకీయ రంగంలో జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అలాగే తండ్రి తరపు బంధువులతో మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం పన్నెండు రాసుల వాళ్ళు చేయాలి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఈరోజు ఉత్తరా నక్షత్రం లేదా ఉత్తర ఫల్గునీ నక్షత్రం ఉంది కాబట్టి ఈ ఉత్తరా నక్షత్రం ఉత్తర ఫలుగునీ నక్షత్రం బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి ఈ ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది గృహారంభం గృహప్రవేశం శంకుస్థాపన ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేసుకోవచ్చు అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది భూములు గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన హక్కు మీరు పొందటానికి ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే అన్నప్రాసన నామకరణం సీమంతం కార్యక్రమాలకు కూడా ఈ ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది కొత్తగా వాహనాలు నడపటానికి కూడా ఈ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది కొత్తగా కొన్న వాహనాలు కూడా ఈ నక్షత్రం ఉన్న టైంలో నడపవచ్చు అలాగే ముఖ్యమైన యాత్రలు చేయటానికి తీర్థయాత్రలకి ముఖ్యమైన ప్రయాణాలకు ఈ ఉత్తరా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది జాతకంలో గ్రహ దోషాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ గ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మొక్కలు నాటటానికి కూడా ఉత్తర నక్షత్ర బలం పనిచేస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు దినఫలం కార్యక్రమంలో ముహూర్త బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాలకి వృచ్చిక లగ్న బలం బాగుంది అలాగే ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకి ధనుసు లగ్నం బాగుంది మధ్యాహ్నం పదకొండు గంటల యాభై నిమిషాలకి మకర లగ్నం టైమింగ్ బాగుంది ఈ మూడు లగ్నాలు ఉన్నటువంటి టైమింగ్స్లో గృహప్రవేశం చేసుకోవచ్చు అక్షరాభ్యాసం చేసుకోవచ్చు కాబట్టి ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాలకు కానీ ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకు కానీ మధ్యాహ్నం పదకొండు గంటల యాభై నిమిషాలకు కానీ అక్షరాభ్యాసం చేసుకున్నా గృహప్రవేశం చేసుకున్న అనుకూల ఫలితాలు వస్తాయి ఎందుకంటే లగ్న బలం చాలా అద్భుతంగా ఉంది అలాగే మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాలకి మీన లగ్నం బాగుంది మీన లగ్న బలం బాగుంది ఆ టైంలో మీరు కొత్తగా బిజినెస్ డీల్ చేసుకోవచ్చు బిజినెస్ రిలేటెడ్ అగ్రిమెంట్ చేసుకోవచ్చు అలాగే వెహికల్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు ల్యాండ్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు రిజిస్టార్ ఆఫీసుల్లో భూములు గృహాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు చేసుకోవటానికి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాలకి మీన లగ్నం టైమింగ్ అనేది చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి ఆ టైంలో మీరు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న హౌస్ రిజిస్ట్రేషన్ చేసుకున్న దానివల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే సాయంకాలం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకి మేష లగ్న బలం బాగుంది ఆ టైంలో అగ్రికల్చర్ రిలేటెడ్ రంగాల్లో ఉన్న వాళ్ళు ఇంపార్టెంట్ ఇష్యూస్ కీలకమైన నిర్ణయాలు అగ్రికల్చర్ ఫీల్డ్లో తీసుకోవచ్చు అలాగే రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి గృహప్రవేశానికి బలం బాగుంది మిథున లగ్నం ఉంది రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి మిథున్ లగ్నం ఉన్న టైంలో గృహప్రవేశం చేసుకుంటే చాలా మంచిది అలాగే గర్భాధానం కార్యక్రమానికి కూడా రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి మిథున్ లగ్నం టైమింగ్ చాలా బాగుంది అలాగే సాయంకాలం పూట ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకి వృషభ లగ్నం స్థిర లగ్నం ఉంది ఆ టైంలో గృహప్రవేశం చేసుకుంటే మంచిది అలాగే రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాలకి కర్కాటక లగ్న బలం బాగుంది పెళ్ళికి గృహప్రవేశానికి శాంతి పూజలకి ఆ లగ్న బలం చాలా అద్భుతంగా ఉంది అలాగే అర్ధరాత్రి ఒంటి గంట నలభై మూడు నిమిషాలకి సింహలగ్నం ఉన్న టైంలో కానీ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల కన్యా లగ్నం ఉన్న టైంలో కానీ పెళ్లి చేసుకోవటానికి గృహప్రవేశానికి శాంతి పూజలు చేయించుకోవటానికి బలం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ముహూర్త బలాన్ని బట్టి పన్నెండు రాసుల వాళ్ళు చెప్పబడినటువంటి లగ్నాలలో ముఖ్యమైన పనులు చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది వస్తుంది అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు దాయాదులతో అనుకూలతలు పెరుగుతాయి అంటే సోదరులతో విభేదాలు తొలగిపోతాయి సోదరులతో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ప్రతి పనిలో కూడా చక్కటి స్థిరత్వం లభిస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగింపజేసే వ్యక్తుల విషయంలో ఈరోజు వృషభ రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లిగారికి సంబంధించిన అనారోగ్యాలు తగ్గిపోతాయి తల్లిగారికి ప్రశాంతత ఏర్పడుతుంది తల్లిగారి పరంగా వచ్చే ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా అనుకూల ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ప్రతి పనిలో కూడా మిథున రాశి వాళ్ళకి సంతోషం ఏర్పడుతుంది ఉల్లాసంగా ఉత్సాహంగా పనులు పూర్తి చేసుకుంటారు ప్రతి పనులు కూడా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో భాగస్వాముల వల్ల మోసపోయే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు మీ పార్ట్నర్స్తో జాగ్రత్తగా వ్యవహరించండి జాగ్రత్తగా మాట్లాడండి పార్ట్నర్షిప్లో కొత్త ఇన్వెస్ట్మెంట్లు ఈరోజు పెట్టకండి అలా చేస్తే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు రాకుండా కొద్దిగా ఆందోళనలు అనేవి కనిపిస్తూ ఉంటాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం ద్వారా ఆందోళనలు అధిగమించగలుగుతారు అంతిమంగా ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో సింహరాశి వాళ్ళు తిరుగులేని విజయాలు అందిపుచ్చుకుంటారు ఎందుకంటే ఆందోళన ఒక్కటే ఇబ్బంది పెడుతుంది ఆందోళన అధిగమిస్తే మాత్రం ఈరోజు అన్ని రంగాలలో సింహరాశి వాళ్ళకి తిరుగులేని విధంగా విజయాలు అందిపుచ్చుకుంటారు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు అకాల భోజనం ఉంటుంది దానివల్ల ఇబ్బందులు కనిపిస్తాయి వేళకు ఆహారం స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం మంచిది అలాగే మనో చాంచల్యం ఉంటుంది మనస్సు అనేది చెంచలంగా ఉంటుంది చెంచలమైనటువంటి మనస్సుని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి కొద్దిగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి కన్యారాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేసుకోవటం మంచిది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉంటాయి అశుభాలన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని ప్రారంభించినా అందులో మీకు అనుకూలత అనేది కనిపిస్తుంది శుభాలన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవటానికి సంకేతంగా పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి తులారాశికి ఈరోజు పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేసుకోవటం మంచిది కొన్ని ఆపదలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా స్థిరత్వం అనేటటువంటిది ఏర్పడుతుంది వృత్తిపరంగా స్థిరత్వం ఉంటుంది ఉద్యోగపరంగా స్థిరత్వం ఉంటుంది వ్యాపారపరంగా స్థిరత్వం ఉంటుంది అధికారుల ఒత్తిడి తగ్గిపోతుంది అధికారులు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయకుండా మీకు పూర్తిగా సహాయ సహకారాలు అందించటం వల్ల ప్రశాంతంగా మీ వృత్తిలో ముందడుగు వేస్తారు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ఆకస్మికంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి అనుకోకుండా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయాణాల పరంగా విజయాలను అందిపుచ్చుకుంటారు ప్రయాణాల పరంగా విశేషమైనటువంటి లాభాలు పొందే యోగం కూడా కనిపిస్తోంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది గురువుల బలం ఉంది గురువుల ఆశీర్వాద బలం వల్ల భగవంతుడి అనుగ్రహం వల్ల తలపెట్టిన పళ్ళన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అనారోగ్య భావనలు సమసిపోతాయి అద్భుతమైన ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు ప్రతి పనిలో కూడా ఉత్సాహం పెరుగుతుంది ఉల్లాసం పెరుగుతుంది నూతన వస్త్ర ప్రాప్తి యోగం కూడా ఈరోజు మీనరాశి వాళ్ళకు కనిపిస్తోంది పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ఒకటి రమా ఏకాదశి రెండు గురు ఏకాదశి రమా ఏకాదశి లక్ష్మీనారాయణులకు ప్రీతిపాత్రమైనటువంటి రోజు అందువల్ల ఈరోజు ఓం లక్ష్మీనారాయణాయ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలాగే గురువారం ఏకాదశితో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని గురు ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు దేవగురువైన బృహస్పతికి సంబంధించిన మంత్రం ఓం బృం బృహస్పతయే నమ ఈ మంత్రాన్ని కూడా చదువుకొని బయటికి వెళితే అద్భుతంగా కార్యసిద్ధి లభిస్తుంది రమ ఏకాదశి కాబట్టి ఓం లక్ష్మీనారాయణాయ నమ ఈ మంత్రం పదకొండు సార్లు గురు ఏకాదశి కాబట్టి ఓం బృం బృహస్పతయే నమ ఈ మంత్రం పదకొండు సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి విశేషమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది అలాగే గురువారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి అనుకూలం అలాగే నూతన వస్త్రాలు ధరించడానికి అనుకూలం కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా గురుహోర విశేషంగా సహకరిస్తుంది పిల్లల్ని మొదటిసారి ఊయల్లో వేయటానికి గురుహోర మంచిది వివాహపరంగా ముఖ్యమైన చర్చలు చేయడానికి గురుహోర అనుకూలం శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి గురుహోర అనుకూలం ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి కూడా గురుహోరం ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా భవంతు స్వస్తి